ఉమ్మడి మెదక్ జిల్లా అధికార పార్టీ నేతలు కార్పొరేషన్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు మినహా మిగిలిన వాళ్లంతా ఆశావహుల జాబితాలో ఉన్నారు. మంత్రి పదవులు రాని సీనియర్ లీడర్లకు ఈసారి కేబినెట్ హోదా కలిగిన పోస్టింగులు ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకానికి సర్కార్ రెడీ అవుతోంది. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లా నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. క్యాబినెట్లో చోటు దక్కని సీనియర్ నేతలు తమకు అవకాశం వస్తుందని ఆశిస్తున్నారు. మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ పదవుల రేసులో ఉన్నట్టు చర్చ జరుగుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో సిద్దిపేట ప్రాంతానికి చెందిన ముగ్గురు కార్పొరేషన్ల చైర్మన్లుగా ఉన్నారు. వీరిలో ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూమ్ రెడ్డి, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా దేవి ప్రసాద్ ఉన్నారు. ప్రస్తుతం పదవీకాలం ముగియడంతో వీళ్లనే రెన్యువల్ చేస్తారా లేదా అనేది అనుమానంగా ఉంది. ఇటీవల టీఆర్ఎస్లో చేరిన వంటేరు ప్రతాప్ రెడ్డిని అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్గా నియమించారు సీఎం. దీంతో గజ్వేల్ ప్రాంతానికే ఎక్కువ పదవులు దక్కాయనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కు రాష్ట్ర చేనేత జౌలీ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కుతుందనే ప్రచారం జరిగింది. అయితే దీనిపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ప్రస్తుతం భర్తీ చేస్తున్న ఖాళీల జాబితాలో ఖచ్చితంగా చింతా ప్రభాకర్ పేరు ఉంటుందని ఆయన వర్గీయులు చెప్తున్నారు. మరోవైపు కార్పొరేషన్ పదవులు గతంలో కొన్ని జిల్లాలకే దక్కాయి. ఉమ్మడి మెదక్ జిల్లా విభజనతో కొత్తగా సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలు ఏర్పడినా సీఎం సొంత జిల్లా వారికే ఎక్కువ ప్రాధాన్యం దక్కిందన్న ఆరోపణలు వినిపించాయి. ఈసారి అలా కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాల ముఖ్య నాయకులకు అవకాశాలు కల్పించాలన్న డిమాండ్ పెరుగుతోంది.